భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంలో అంతకు ముందు నా రక్త నిల్వలు అడుగంటిపోయినాయి. దానివల్ల తలసేమియా సికిల్ సెల్ పేషెంట్స్ కానీ అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడిన వాళ్ళకి రక్తం అవసరం ఉంటే మనం దొరకని పరిస్థితి వచ్చింది. మనం నేనే వైద్య ఆరోగ్య శాఖ పక్షాన అందరికీ అప్పీల్ చేసినాం. స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు, సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు, ఇవాళ వికాస తెలంగాణ లాంటి ఈ సంస్థ స్పందించి రక్తాన్ని ఇచ్చినందుకు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేటువంటి గొప్ప ఆధర్యాన్ని చాటేందుకు మీ అందరూ కూడా మా పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే మీ కొత్తలో భయపడతారు కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు వస్తారు. మనం బాయ్ ఎట్లయితే నీళ్ళు తీర్థా అంటే ఊరుతాయో మనిషిలో కూడా ఆ బ్లడ్ ఆ జనరేషన్ ఏదైతే గొప్పకుంటాడు. ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్ళు మాత్రమే, ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే, దాతృత్వ గుణం ఉన్నవాళ్ళు మాత్రమే ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంటాను అంటారు, దాంట్లో మీరు కూడా ఉన్నందుకు నడిపిస్తాను. ఈ సాంప్రదాయాన్ని ఈ వరుడిని ఇట్లా కొనసాగించాలని రాబోయే కాలంలో కూడా ఈ రక్త దాన శిబిరాలను మరింత గొప్పగా వికాసపరం నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇచ్చినందుకు మా పక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇద్దరు మన జిల్లా పరిషత్ చైర్మన్ జగన్ గారు, ఇద్దరు మరి ఏ ఒక్కరు కూడా ఇంటికి నిర్బంధంగా ఉండి మరి అందరం కూడా మరి కరోనా